రోజు సత్య సందేశాత్మక, 3 రోజులు క్రీస్తు విజ్ఞాన మహాసభకు వచ్చేసిన, మొదటి రోజు సభకు వచ్చేసిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి బాగ్నామములు. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు చనిపోతే బతుకుందాం. ప్రపంచం అంతా ఒక భయంకరమైన బుద్ధి నమ్మకంలో ఉంది. అదేంటంటే చనిపోతే బతుకులేదని, ఒకవేళ ఉన్నా మరో జన్మ మరలా భూమి మీద ఉంటుందని ఈ రెండో అవస్థను యూజ్ చేస్తానండి. మన జీవితంలో ప్రకృతికి మనకు చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రకృతితోనే మన బతుకు ఆధారపడి ఉంది. ఆ ప్రకృతి మనకు బతుకమే కాదు, మన జ్ఞానం అయిపోతుంది. ఉదాహరణకు రైతు వరుమొక్కలు వెళ్తానికి పొలంకి వెళ్తాడు. సాధారణంగా వారి ఇంటి వరు మొక్కలు నడుస్తాయి. రైతు వరు మొక్కలు నాటుకున్నా వరు విత్తనాలు ఎంత నాటున్నాడు అంటే, విత్తబడిన వారి ఇంటి భూమిలో 10 కుళ్ళు పోయి చెనిగిపోయి ఒక మొక్క మార్చేయండి, బయటికి వచ్చాక వారి ఇంటిలో పచ్చేస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? గింజ తేవాలని. ఆ చనిపోయిన గింజ ముక్కామాలం పదిలేదు అంటే దానిని చూసుకుని ఒక పాదాన్ని నేర్చుకోవాలని. భూమి మీద బలబతుకోగింజ వదిలి దేవుడి బతికి ఒక అబ్బురాముల మోసేలా దానిలో స్థితి వాళ్ళ పెడితే మనిషి తర్వాత మహాలోకం వస్తాం. దీన్ని బతితో దాన్ని నేర్చుకుంటారు. దేవుడి బతికి మన నుంచి సమాజం 3 ధనాన్ని తెలియచారు. ఆ సింగూరు మిల్లుకో దించుకుని ఇంకనైనా చనిపోతే మరో శిష్యమైన బతుకున్నాను. దేవంగా పెట్టండి, అందరినీ పెట్టుకుంటండి. చదువుకోండి, మీ అందరికీ మౌనం తెలియజేస్తున్నాను. మీ పిల్లలు కూడా ఇటువంటి జ్ఞానం నేర్పించే రైతు వాళ్ళు లేకుండా పాఠశాలలో జరుపుకోండి. చదువుకోవడం మీద మౌనములు